కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ టైంలో మాజీ సీఎం కేసీఆర్ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారంటూ ప్రతిపక్ష నేతగా గతంలో రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. అయితే అధికారంలోకి రాగానే చేసిన అవినీతి అంతా బయటకు తీస్తానని హెచ్చరించారు కూడా. మరి నిన్న తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ కు ప్రాజెక్టు నిర్మాణంపై ఏసీబీతో విచారణ చేయించాలని భారీ ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, కాళేశ్వరం కదులుతోంది. ఎస్, కాళేశ్వరం నిజంగానే కదలబోతోంది. ఏసీబీ ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్నీ కూడా రాబడుతున్నారు. నిన్న వచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో, రాబోలు భాస్కర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఆ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగబోతున్నటువంటి ఏసీబీ అధికారులు ఏంటి, అసలు ఏం జరిగింది, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏం జరిగింది అనేది ఇప్పుడు బయటపెట్టబోతున్నారు. ఒకటి, ప్రధానంగా ఎస్టిమేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా చూపించాల్సిన దానికంటే ఎక్కువగా చూపించి మొత్తం డబ్బులన్నింటినీ కూడా నొక్కేశారు. ఇదే ప్రధానంగా ఉన్నటువంటి అలిగేషన్. సో ఈ నేపథ్యంలోనే రాపోలు భాస్కర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, రాపోలు భాస్కర్ ఇచ్చినటువంటి ఈ కంప్లైంటే చాలా కీలకంగా మారబోతుంది. 7 పేజీలతో ఉన్నటువంటి ఈ కంప్లైంట్ రానున్న రోజుల్లో 700-7000 పేజీలైన కావచ్చు. ఎస్, మళ్ళీ ఈరోజు చెప్తున్నాము, 7 పేజీలతో ఇచ్చినటువంటి రాపోలు భాస్కర్ 7 పేజీలతో ఇచ్చినటువంటి ఈ కాపీ 700 కావచ్చు 7000 కావచ్చు 70000 పేజీలైనా సరే అయ్యే అవకాశము చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 1, మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళ మీదనే ప్రధానంగా ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా 1.36 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం వ్యవహారం ఉందో, ఈ కోట్లాది రూపాయల మొత్తం డబ్బులంతా కూడా చేతులు మారడానికి ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్ ఏటీఎంగా వాడుకునేలాగా చూసుకున్నారు. తనకు మొత్తంగా పూర్తి స్థాయిలో డబ్బులు, అంటే ఎనీ టైం మనీ అనేలాగా, అంటే పూర్తిగా కాస్తుల వర్షం కురిపించేటటువంటి ప్రాజెక్టు లాగా కేసీఆర్ ఈ మొత్తం ప్రాజెక్టుని మొత్తం నిర్మించారు. ఇందులో నిర్మించినటువంటి మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, సో వాళ్లకు మెగా కృష్ణారెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే కవిత, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మీరు పూర్తిగా విచారణ జరిపి విచారణలో మొత్తం కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సేకరించి విచారణ చేస్తే వీళ్ళందరూ కూడా బయటికి వచ్చే అవకాశం ఉంది. ఏదైతే కేసీఆర్ చెప్పినటువంటి వ్యవహారం, 36 లక్షల ఎకరాలకు మొత్తం సాగునీరు అందిస్తాను, అదేవిధంగా తాగునీరు కూడా అందిస్తాను అని చెప్పినటువంటి కేసీఆర్ కనీసం 36,000 ఎకరాలకు కూడా ఆ నీటిని అందించలేకపోయారు. మరి అలా అందించలేనటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎందుకు? ప్రధానంగా లోపల ఉన్నటువంటి ఇప్పటికే నిర్మాణం అంతా కూడా లోపల డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిర్మించినటువంటి మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఏదైతే ఉందో వాళ్ళను కూడా, అంటే మెగా కృష్ణారెడ్డిని కూడా ఇందులో చేరుస్తూ ఇచ్చినటువంటి కంప్లైంట్లో, రాపోలు భాస్కర్ ఇచ్చినటువంటి కంప్లైంట్లో అందరినీ కూడా ఎవరి ప్రమేయం ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా ప్రతి పాయింట్ను కూడా చేరుస్తూ కేసీఆర్ పేరు చేర్చారు, కవిత పేరు చేర్చారు, హరీష్ రావు, మెగా కృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా చేరుస్తూ మనీ అంతటినీ కూడా వీళ్ళు ఒక ఏటీఎం లాగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకున్నారు. కొన్ని కోట్లాది రూపాయల డబ్బులంతా కూడా చేతులు మారాయి, మనీ లాండరింగ్ జరిగింది అంటూ ఏసీబీ అధికారులతో పాటు సిబిఐ అధికారులకు కూడా ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే చూడవచ్చు. ఒకవైపు మనం చూసుకుంటే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి మీటింగ్, రేవంత్ రెడ్డి జరిపినటువంటి ఈ మీటింగ్లోనే విద్యుత్ శాఖకు సంబంధించి అక్కడ కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు. సో ఆ కీలకమైనటువంటి పరిణామాలలో శాఖ నుంచి ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, 1,000 కోట్ల అప్పులు ఎలా వచ్చాయి అనేటటువంటి మార్నింగ్ కూడా, సో సీఎండికి సంబంధించినటువంటి ఆ వ్యవహారంలో కూడా రేవంత్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. మేము పిలిచినా కానీ ఇటువంటి మీటింగ్ ఉన్నా కానీ మీటింగ్ అని ఎందుకని రాలేదు అని ఒకవైపు చెబుతున్నాయి. అంటే రెండు కేసులు, అంటే ఒకవైపు ఆ కుంభకోణం ఒకటి కావచ్చు, అందులో ఏం జరిగింది అనేది ఇప్పుడు బయటకు రావాల్సినటువంటి విషయం. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు చాలా చాలా కీలకంగా మారబోతుంది. డెఫినెట్గా
ఈ రోజు ఏదైతే అంటే నిన్న ఆల్మోస్ట్ అంటే రేవంత్ రెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక గంట ముందు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది. అంటే ఏసీబీ కార్యాలయానికి భాస్కర్ వచ్చారు, రాపోలు భాస్కర్ వచ్చి ఇక్కడ 1 అవర్ ముందు అంటే ఆయన రేవంత్ రెడ్డి అక్కడ ప్రమాణ స్వీకారానికి ఒక గంట ముందు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చేశారు. 1 డే ఫస్ట్ డే ఫస్ట్ కేసు నమోదైంది అగైనెస్ట్ కేసీఆర్, అగైనెస్ట్ మెగాకృష్ణారెడ్డి, అగైనెస్ట్ హరీష్ రావు, అగైనెస్ట్ కవిత. మరి కేసు అనేది ఇంకా ఓకే కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా దాన్ని కేసుగా మార్చబోతున్నారు అనే సమాచారం అయితే మనకు ఉంది. అది ఎప్పుడు ఆ కేసును మార్చబోతున్నారు, కంప్లైంట్ కాస్త ఎఫ్ఐఆర్ ఎప్పుడు అవ్వబోతుంది అనేది అతి త్వరలోనే బయటికి రాబోతుంది. ఇందులో కొంత ప్రాథమిక విచారణ ఏదైతే ఉంటుందో ఆ ప్రాథమిక విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులకు కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో ఆ ఎవిడెన్స్లన్నింటినీ కూడా ఇప్పటికే రాపోలు భాస్కర్ అందించారు. రాపోలు భాస్కర్ అందించినటువంటి వాటన్నింటిని కూడా రైట్ నౌ ఏసీబీ అధికారులు పరిశీలించడం జరుగుతుంది. అంటే దీన్ని ఏదైతే కంప్లైంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా, నిజంగానే ఆ స్థాయిలో మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దాన్ని విచారణ జరిపేంత అర్హత ఉందా అనే దాని మీద రైట్ నౌ అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా మొదలైంది. ఎస్ అనే సమాధానమే వచ్చినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలోనే మరికొన్ని డీటెయిల్స్ను కూడా తీసుకొని ఏసీబీ అధికారులు కేసును అయితే నమోదు చేయబోతున్నట్టుగా సమాచారం. అంటే ఏదైతే ఫిర్యాదు అందిన వెంటనే కూడా వెంటనే కేసు ఫైల్ చేయడం, దీంతో బీఆర్ఎస్ నేతలందరిలో కూడా అంటే ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక రకంగా భయం క్రియేట్ అయిందని కూడా చెప్తున్నారు. సో ఎలా చూడాలి ఈ ప్రభుత్వం రాగానే వెంట వెంటనే ఇవన్నీ కూడా బయటికి రావాలని ఎలా చూడాలి? కాదు ఇంకా కూడా ఇప్పటికీ కూడా కేసు అయితే నమోదు అవ్వలేదు. జస్ట్ కంప్లైంట్ ఏదైతే ఉందో నిన్న రాపోలు భాస్కర్ ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో ఆ ఫిర్యాదును స్వీకరించారు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మామూలుగా అయితే అది స్వీకరించడం లేకపోతే సరే చూద్దాం లేదా అవన్నీ ఉంటాయి, కానీ అలా కాకుండా ఇచ్చినటువంటి 7 పేజీలతో కూడుకున్నటువంటి ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అందులో ఎవరి పాత్ర ఏంటి, ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది, అసలు వీళ్ళకెందుకు రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేయడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద మొత్తం వాటన్నింటిని కూడా వివరిస్తూ 7 పేజీలతో కూడుకున్నటువంటి ఆ కంప్లైంట్ని అయితే రిసీవ్ చేసుకున్నారు ఏసీబీ అధికారులు. రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రాథమికంగా దాన్ని కేసు ఎఫ్ఐఆర్ చేయడానికి అవసరమైనటువంటి బలం దాంట్లో ఉందా అనేది పరిశీలిస్తారు. ఎస్, ఇప్పుడు అదే పనిలోనే పడ్డారు. ఆ పరిశీలించిన క్రమంలోనే సంథింగ్ రాంగ్, కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి సంథింగ్ రాంగ్, దాని మీద విచారణ జరపాలి, కేసు నమోదు చేయాలి అనే ఆలోచనకు ఏసీబీ అధికారులు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నారు? ఒకవేళ కేసు నమోదైతే మాత్రం కేసీఆర్ ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందే, హరీష్ రావు రావాల్సిందే, కవిత రావాల్సిందే, మెగా కృష్ణారెడ్డి కూడా ఏసీబీ కార్యాలయానికి రావాల్సిందే. ఎఫ్ఐఆర్ నమోదయ్యి విచారణ మొదలైతే ఈ ప్రక్రియ అంతా కూడా జరగబోతుంది. కానీ ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ చేయడానికి కేసును పూర్తి స్థాయిలో విచారించి నిజంగానే ఇందులో ఇన్ని వందల కోట్ల వేల కోట్ల కుంభకోణం జరిగిందా అనే దాన్ని అయితే పూర్తిగా లాగబోతున్నారు, బయట పెట్టబోతున్నారు. రైట్ మాధు, థ్యాంక్ యూ.